రాత్రి 1 గంటకి మగతోళ్ళు లేకుండా ఆటోలో తిరుగుతే ఏమనుకోవాలి కళ్ళుకి పాలకి తేడా కంపు చూస్తేనే గాని తెలియదా అది పొద్దునే ఎస్ఐ గారు వచ్చాక గాని జరగదు ఈ లోపల పాపం వీళ్ళ పరువు పోదాండి ఉంటే ఎక్కడికి పోదో పొద్దున రామా ఇప్పుడు వదలాం మీ కూతురు చెల్లెలు ఇలా అన్యాయంగా జైలు పాలైతే మీరు ఇలాగే మాట్లాడతారా నా కూతురు లేదమ్మా నాకు చెల్లెలు లేదు ఉన్నా అర్ధరాత్రి ఆటోలో తిరగదు हेलो मिस्टर माट जाग्रत मर्याद बुरा नेवरो पेपर रिपोर्टर नी फैमिली गर्ल्स ने अन्यायंग जैल्लो पेटारनी जुलूम अन्न हेडिंग तो रेप पोद्दुन अन्नी पेपर लोनु फोटोल तो सह वेस्तान चूस्तारा क्राई प्लीज गट्टिगा पेपर लो मी फोटोल कूडा चूसुकोंडि रेपु ఎవరది కళ్యాణి మై గాడ్ మీ ఎస్పీ గారు కూతురు ఇది కళ్యాణి ఇడియట్ మీ నాన్న ఎస్పీ అని ఎందుకు చెప్పలేదు మాకు తట్టలేదే సెల్ ఫోన్ ఉంది కదా మీ డాడీకి ఎందుకు చెప్పలేదు కోపపడతారేమోనని భయం వేసింది యాడోలకు పోయా ఇందులో ఎస్పీ గారు అమ్మాయి ఎవరు ఎస్పీ గారే కాదయ్యా एमएलए గారి అమ్మాయి ఉంది మా ఎడిటర్ గారి చెల్లెలు ఆ అమ్మాయి బాగుంది నువ్వు ఉన్నావు పిడబ్ల్యూడి చీఫ్ ఇంజనీర్ గారి అమ్మాయి తెలుసా ఏవయ్యా ఇన్ని ఆటం బాంబులను ఒక్కసారి జైల్లో పెట్టావే ఒక్కటి పేలినా మీ పని గల్లంతే బదిలీ కోసం ట్రై చేస్తున్నా ఏ ఊరు బదిలీ కావాలి దుమ్ముల గూడమా కొయ్యల గూడమా అండమాన్సా ఒకసారి ఎస్పీ గారికి ఫోన్ కల్పు వదిలే కళ్యాణి డైరెక్ట్ ఫోన్ చేయి అమ్మా వద్దమ్మా మీరు లేట్ చేయండి నేను ఫోన్ చేస్తాను వెళ్ళండమ్మా వెళ్ళండి వెళ్ళండి బాగుంది చాలా బాగుంది నీకు నా బుద్ధుందా ఒక ఇల్లాలు అర్ధరాత్రి ఒంటరిగా పోలీస్ స్టేషన్ వెళ్ళడమా అది పెళ్ళైన తొలి రాత్రి నా ఫ్రెండ్స్ అండి కాపాడమని ఫోన్ చేశారు చేస్తే అమాంతో లేచి పరిగెట్టడానికి ఇదేమైనా గజేంద్ర మోక్షమా నువ్వే విష్ణుమూర్తివా నన్ను లేపొచ్చు కదా మా ఫ్రెండ్ పిలిచింది నన్ను వెళ్ళింది నేను మిమ్మల్ని పిలవాల్సిన పనే ఉంది రాధా నువ్వు ఇంకా కాలేజీ స్టూడెంట్ కావు ఆరదానివి ఒక ఇంటి ఇల్లాలివి మొగుడుచాటి పెళ్ళాలివి ఆ పోలీసులు నిన్ను కూడా లోపల తోస్తే వాడి పళ్ళు రాలగొడతా చెమట లెక్క తీస్తా పేగులు తోడేస్తా విజయశాంతిల స్టంట్ చేస్తావా ఇది విని కాలనీ వాళ్ళు నన్ను వేళాకోళం చేస్తే నా గత ఏంటి గోపాలం పెళ్ళాన్ని సమానంగా చూస్తానన్నా తొలి రోజునే ఆడామగా అంటూ అవమానిస్తున్నా సరి సరి స్వామి మనసులో మాట చెప్పుకోవడం కూడా తప్పేనా మిమ్మల్ని మా ఇంట్లో మండువాలో చూసినట్టుందే అక్కడ ఇక్కడ ఎక్కడ ఉంటాన్న ఆయన అవును రాధా అందం సంతోషం దగ్గర నుంచి సూటిగా చూడటం ఎంత బాధాకరమో గడపేద గుంచగొడుదు మహాలక్ష్మి పీఠం దిగు పైగా అలా నవ్వుతే ఏ మొగుడు తట్టుకోగలడు ఆనాడు మీ బావ కాబట్టి ముద్దు అడిగాడు
అంతతో ఆగాడు అదే నేనైతేనా ఒక్కసారి సింహంలా లంఘించి కౌగిలించుకుని ముద్దుల్లో ముంచేశాడు